హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం టేస్టీగా కాకరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి చేదు లేకుండా ఇది మూడు రోజుల పాటు నిలువ ఉండేటట్టుగా ఈ కర్రీ అనేది మనం ఈరోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాము ముందుగా ఇలాంటి లేత కాకరకాయలని తీసుకోవాలి అంటే విత్తనాలు మనకి ముదిరిపోకుండా లేతగా ఉండేటట్టుగా ఉండాలి అలాంటి కాకరకాయలని తీసుకోవాలి ఇలా తీసుకొని ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకోవాలి ఇవి లేతగా ఉన్న కాకరకాయలు కాబట్టి విత్తనాలు అనేవి ఎక్కువ ఉండవండి చూశారు కదా సో ఒక కొంచెం ముదురుపోయిన కాకరకాయలు అయితే విత్తనాలు ఉంటాయి కాబట్టి ఆ విత్తనాలు మొత్తం తీసేయండి అంతేకాకుండా కాకరకాయ పైన ఉన్న లేయర్ కూడా మీకు నచ్చకపోతే ఇది కూడా పీల్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు కాకరకాయని ఈ విధంగా తింటే చాలా హెల్తీ అండి ఎటువంటి చేదు అనేది ఉండదు ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు అంతా లోపల వరకు ఈ విధంగా పసుపు ఉప్పు పట్టిస్తున్నాను ప్రతి ఒక్క కాయకనమాట ఈ విధంగా అంతా మనము పసుపు ఉప్పుని అప్లై చేసేసుకొని దీన్ని మనం ఒక ఐదు లేక పది నిమిషాల పాటు వేసుకోవాలి అప్పుడు ఈ చేదు మొత్తం పోతుందనమాట ఒక పది నిమిషాలు దీన్ని పక్కన ఉంచేసుకుందాం ఈ లోపల దీనికి మనము కర్రీకి సంబంధించిన పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము మనం తీసుకున్న కాకరకాయని పట్టి ఇక్కడ వెల్లుల్లి అనేవి మనం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నాకు దాదాపు ఇరవై లేక ముప్పై దాకా వెల్లుల్లి పట్టాయన్నమాట మనం కర్రీ చూసుకొని ఇక్కడ వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువైనా పర్లేదు తక్కువైతే మాత్రం టేస్టీగా ఉండదు ఇప్పుడు ఇందులోకి ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను కారంని కూడా యాడ్ చేసుకొని చిటికాడు చక్కెరని కూడా వేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి షుగర్ వేయడం వల్ల తీయగా ఏమి ఉండదండి సో మనకి టేస్ట్ మొత్తం బ్యాలెన్స్ చేసేదానికి షుగర్ అనేది యూజ్ చేస్తామన్నమాట ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు కాకరకాయలు మొత్తం యాడ్ చేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి నూనెలో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకొని అన్ని కాకరకాయలని మళ్ళీ అగైన్ మూత పెట్టేసి కొంచెంసేపు వీటిల్ని మగ్గనివ్వాలి నూనెలోకి సో చూసారు కదా అన్ని ఈ విధంగా ఒక సైడ్ మగ్గితే ఇంకొక సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ కర్రీని రెడీ చేసుకోవాలండి చూసారు కదా ఈ పక్క కూడా బాగా మగ్గిపోయింది ఇలా అంతా మగ్గిపోయిన కాకరకాయలని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఒకసారి అంతా చెక్ చేసుకుందాం అండి కాకరకాయ బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట లోపల దాకా బాగా మగ్గిపోయి కాకరకాయ మెత్తపడాలి అంతవరకు బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన కాకరకాయలలో కొంచెం ఉప్పుని వేసి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము ఆల్రెడీ మనం పేస్ట్లోకి ఉప్పుని వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం ఉప్పునే యూస్ చేయాలండి కొంచెం ఉప్పుని వేస్తే కాకరకాయలకి పడుతుంది అనమాట ఇంకా ఆల్రెడీ మనం పేస్ట్లో యూస్ చేసాం కాబట్టి లైట్గా ఇక్కడ వేసుకుందాము ఇప్పుడు గుప్పెడు కరేపాకును వేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వేసామనుకోండి కరేపాకు చిట్లకుండా ఉంటుంది అదే పోపులో వేసామంటే కరేపాకు పైన పడుతుంది అట్లా ఉంటుంది కాబట్టి ఈ కర్రీలో వేస్తే ఇది శుభ్రంగా వేగిపోతుంది కరివేపాకు మీరు పకోడా చేసినప్పుడు కూడా పకోడాలు వేసినప్పుడు అప్పుడు మీరు కరేపాకు వేయండి ఏమి కాదు మామూలుగా నూనెలో వేస్తే అది పైకి చెట్లడం అట్లా జరుగుతుంది కాబట్టి పకోడా వేసినప్పుడు దాని మీద వేయండి శుభ్రంగా వాటితో పాటు ఇవి కూడా వేగిపోతాయి అన్నమాట ఇది తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ అండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసేసుకొని కాకరకాయలని కరేపాకు మొత్తము నూనెలో నుంచి తీసేసి పక్కకు వేసేసుకుందాము ఇలా అంతా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి పోపుని యాడ్ చేస్తున్నాను దీనికోసము ఆవాలు పచ్చిసినపప్పు మినపగుండ్లని జీలకర్రని వేస్తున్నాను సో ఇదే ఆయిల్లో ఇంకొక వేరే ఆయిల్ కాకుండా ఇదే ఆయిల్లో మనం యూస్ చేసుకుందాము ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము వేసుకొని నూనెలోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా దీన్ని పేస్ట్ని మగనివ్వాలి ఇదిగో చూడండి ఈ విధంగా నూనెలోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం వేగించి పెట్టుకున్న కాకరకాయలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము కాకరకాయలు మొత్తము ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం పేస్ట్లోకి కాకరకాయలు మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే కొంచెం ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను కొంచెం డెసిటేటెడ్ కోకోనట్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం కాకరకాయలతో డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ రెసిపీ అయితే టూ త్రీ డేస్ ఖచ్చితంగా నీళ్ళు ఉంటుందండి పాడైపోదు ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం డిజిటెడ్ కోకోనట్ని వేస్తున్నాను సో కొంచెం ఫైనల్గా కోకోనట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవడమే అంతే అండి టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ ఎప్పుడు రెగ్యులర్గా చేసేదా కాకుండా ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనము ఈ కాకరకాయ పైన లేయర్ కూడా పీల్ చేయకుండా ప్రిపేర్ చేసినా కూడా ఇది చేదు అనేది ఉండదు ఎందుకంటే ఇందులో మనము ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టాము పైగా పేస్ట్లో కొంచెం చిటికడ చక్కెర కూడా వేసి మనం రెడీ చేసాం కాబట్టి చేదు అనేది ఉండదట్టి ప్రిపేర్ చేసేదాన్ని బట్టి ఉంటుంది చేదు అనేది సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చేదు అనేది ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టూ త్రీ డేస్ ఈ కాకరకాయ కర్రీని ఎంజాయ్ చేయొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తారండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్